ఇలా మున్సిపాలిటీ వాటర్ ఫౌంటైన్ పెట్టింది కదా, వాటర్ ఫౌంటైన్ అప్పుడప్పుడు వాటర్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఆ వాటర్ చేంజ్ చేసినప్పుడు ఆ వాటర్ మొత్తం వాళ్ళ కింద వాల్వ్ విప్పి ఇక్కడ కింద వాల్వ్ విప్పుతారు. ఈ కింద ఈ వాల్వ్ విప్పి వదిలిపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా లేదు కదా ఇల్లందులో. ఇన్ని షాపులు చూడండి ఒకసారి. ఈ షాపుల ముందు ఇల్లందు ప్రజానీకానికి ఎంత ఇబ్బందికరం అంటే అసలు ఈ నీళ్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాయి ఇక్కడ షాపుల ముందు మొత్తం ఇబ్బంది. అంటే ఇంత పెద్ద ఫౌంటైన్ కట్టి 2 లక్షల రూపాయలు వెచ్చించి అంటే అప్పుడే కూలిపోస్తుంది అది వేరే విషయం. శిలాఫలకం కూడా అంత ఊడిపోయే పరిస్థితి ఉంది. ఆ పైప్ లైన్ వేసి డ్రైనేజ్ నిర్మిస్తే ప్రజలకు ఇబ్బంది ఉండదు కదా. ఈ విషయాన్ని పాలకులు గమనించాలి. పాలకులు గమనించకపోయినా, పాలకులు పట్టించుకోకపోయినా కనీసం అధికారులు అప్రమత్తమై ఈ ఫౌంటైన్ మూలంగా ఆ నీళ్ళు వదిలిపెడితే ఇంతమంది ఇన్ని షాపులను ఇంతమంది ప్రజలు ఇంతమంది మహిళలు ఇబ్బంది పడే యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడి నుంచి పైప్ లైన్ అనేది డ్రైనేజ్ కలపాలి. అంటే డ్రైనేజ్ కూడా లేదు ఇక్కడ, సైడ్ కనీసం డ్రైనేజ్ కూడా లేదు ఇక్కడ. ఏ నీళ్ళు ఏ వరద వచ్చినా ఏది వచ్చినా అవి ఇక్కడ రోడ్డు మీద ఇట్లా పారాల్సిందే. అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఈ ఫౌంటైన్ వాటర్ వదిలిపెట్టబట్టి ఇక్కడ డ్రైనేజ్ లేదు కాలువ లేదన్న విషయం మనకు డైరెక్ట్గా అర్థమవుతా ఉంది. ఇక ఈ లెక్కన చూస్తే వర్షాకాలం ఎంత ఇబ్బంది ఉంది, వర్షం వస్తే ఎంత ఇబ్బంది, ఇవన్నీ కూడా ఆలోచించి అధికారులే చొరవ చూపి ఇప్పుడు డ్రైనేజ్ అయినా నిర్మించాలి, లేదా అక్కడ ఆ ఫౌంటైన్ వాటర్ వదిలిపెట్టేటప్పుడు కింది నుంచి అయినా సరే ఒక పైప్ లైన్ వేసి ఇటువైపు డ్రైనేజ్ లేదు డ్రైనేజ్ నిర్మించి డ్రైనేజ్కి కలపాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సమస్యను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి పట్టుకెళ్దాం. మరి పాలకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కనీసం అధికారులైనా పట్టించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతిదీ ప్రజా సమస్య, ప్రజలు ఎదుర్కొనే సమస్య. మన సమస్యను మనమే అధికారుల దృష్టికి లేదా తోటి ప్రజల దృష్టికి పట్టుకొస్తే వాళ్ళు ఎవరికి ఓటేయాలి, ఓటర్గా మన బాధ్యత ఏంటిది, మనం ఎవరికి ఓటేసి గెలిపించినామన్నది గ్రహించి ఇక ముందు జరిగే ఎన్నికలలో ఎవరు కోటేయాలో నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మీ సాల్మన్.